Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఒకటి అడగొద్దు ఎమ్మెల్యేలకు తేల్చి చెబుతున్న జగన్ రానున్న ఎన్నికల్లో రెండోసారి కూడా వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సీఎం జగన్ సతదా ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీగా ప్రభుత్వం మీద వ్యక్తమయ్యే వ్యతిరేకతను అధిగమించడానికి, సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, ప్రభుత్వ పథకాలను వారికి అర్థమయ్యేలా వివరించడానికి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. వార్డు సభ్యుల నుంచి మంత్రుల వరకు, సచివాలయంలో క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ఇందులో భాగస్వాములయ్యారు. వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఐపే ప్రతి 3 నెలలకు ఒక నివేదిక అందజేస్తోంది. అంతేకాకుండా ఢిల్లీకి చెందిన ఒక ఏజెన్సీతో పాటు మరో 2 సంస్థలు మొత్తం 4 సంస్థల నుంచి ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించుకుంటున్నారు. వీటికి సంబంధించి ఎమ్మెల్యేలతో సమావేశం కూడా నిర్వహించారు. 6 నెలలుగా పనితీరు మార్చుకున్న వారికి రాబోయే ఎన్నికల్లో సీటు ఇవ్వనని, తర్వాత తరను విమర్శించి ప్రయోజనం ఉండదని హెచ్చరించి పంపించారు. గెలిపే ప్రాతిపదికగా సీట్ల కేటాయింపు ఉంటుందంటూ ఎమ్మెల్యేలందరికీ తాడికొండ రూపంలో ఒక ఉదాహరణ చూపించారు. తాజాగా ఎమ్మెల్యేల నుంచి జగన్పై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి తెప్పించుకున్న నివేదికల సారాంశాన్ని తమకు కూడా అందజేయాలని, ఆ ప్రకారం లోటుపాట్లు సరిచేసుకుంటామని అడుగుతున్నట్లు సమాచారం. కానీ జగన్ మాత్రం నివేదికల సారాంశాన్ని వారికి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. తాను గుప్తంగా ఉంచుకోవాల్సిన సమాచారాన్ని మీకు ఎందుకు పంచుకుంటానని ఇటీవల ఇదే విషయమే తనను కలిసిన ఒక ఎమ్మెల్యేకు చెప్పినట్లు సమాచారం. సీఎం తెప్పించుకున్న సర్వే నివేదికల ప్రకారం దాదాపు 60 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలుస్తోంది. వీరిలో కొందరు సీఎంను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ పనితీరు మార్చుకోవడానికి 6 నెలల సమయం ఇచ్చాను. 6 నెలల తర్వాత పనితీరు మారి ప్రజల్లో మంచి పేరు వచ్చిందనుకుంటే అప్పుడు వివరాలు చెబుతారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో బిజీగా మారిపోయారు. ఈ ఏడాది నవంబర్ వరకు జరిగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సర్వేల ద్వారా తెప్పించుకున్న సమాచారంతో పాటు పనితీరు మారకపోతే సీటు ఇవ్వనని కరాఖండిగా చెప్పేయడం కూడా వారిలో మార్పునకు కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.